హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 22 ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్ అండ్ ఈనాడు న్యూస్. సో ఫస్ట్ చూస్తే మనకు ఎకనామీ వార్తల్లో ఉంది, చిరకు యొక్క ఎఫ్ఆర్పి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్ అని చెప్పేసి ఆమోదించింది. సో క్వింటాల్కి ఎంత ఇస్తారు అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ 340 రూపీస్ ఇస్తారు. గతంతో పోలిస్తే 25 రూపీస్ ఇంక్రీజ్ చేసినామని చెప్పేసి మనకి పిఐబి కథనం పేర్కొంటుంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్లో ఇది దాదాపు వచ్చి ఉంటుంది. ఎఫ్ఆర్పి మనకి ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇంత డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ 3 to 4 times. మొత్తం 23 పంటలకు ఇస్తారు, అందులో 22+1 అని చెప్పేసి పిలుస్తాం. ఈ వన్ అనేది ఏంది? మనకు చెరుకు యొక్క ఎఫ్ఆర్పి అని చెప్పేసి పిలుస్తాం, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ చెరకుకి లీగలైజ్ చేసినాము, ఒక పంటకి మాత్రము ఎంఎస్పి మనము చట్టబద్ధంగా ధర ఇస్తున్నాము, అది చెరకు ఎఫ్ఆర్పి అని చెప్పేసి పిలుస్తాం. సో క్వింటాల్కి 340 రూపీస్ ఈ చెరకు మిల్లులు ఏవైతే ఉన్నాయో కొనుగోలుదారులు రైతులకి 14 రోజుల్లోగా ఇవ్వాలి, ఇవ్వకుంటే ఆ రేటుకు వడ్డీ చెల్లించాలి. సో ఇటువంటిది మాకు కావాలని చెప్పేసి మిగతా 22 పంటలకి రైతులు మనకి ధర్నా చేస్తున్నారు. సో మనం డిస్కస్ చేసిన ఎంఎస్పి అనేది ఉంటే లాభం ఏంటి లేకుంటే అని చెప్పేసి అది డిస్కస్ చేయడం జరిగింది. అది గ్రూప్ అండ్ మెయిన్స్లో మనకి ఎకనామిక్ ఎందుకు వస్తుంది, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. అది 340 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎప్పుడు సిఫార్సు చేస్తారు అంటే, సో సిఏసిపి అనే సంస్థ సీజన్ కంటే ముందే, సో మనము ఇది గుర్తుపెట్టుకోవాలి, సో సీజన్ కంటే ముందే సిఫార్సు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఆమోదిస్తారు అంటే మనకు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ అని చెప్పేసి. ఇట్ ఈస్ హెడెడ్ బై నాట్ ఎకనామీ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకు హెడ్గా ఉంటారు. సో ఇది ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది, 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకోసం అంటే మనకి చెరుకు సీజన్ చూస్తే అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి, సో ఈ సీజన్ గాను 2024 and 2025 ఇయర్లో ఈ చెరుకు రేటు యొక్క 340 రూపీస్ అయితే అమల్లో ఉంటుంది. సో ఇది మనకి ఎఫ్ఆర్పి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, చెరుకు పంట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రంగరాజన్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఈ చెరుకుకి ఎంఎస్పి కాకుండా ఎఫ్ఆర్పి ఇస్తున్నారు. అయినప్పటికీ మనం ఎంఎస్పి అని ట్రీట్ చేస్తాం దీన్ని. మొత్తం 23 పంటలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇయర్ మనకి వార్తల్లో ఉంటుందండి. సో ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి, రబీ అని చెప్పేసి, చెరకు అని చెప్పేసి, సో మనకు కోపర అని చెప్పేసి, జనుము అని చెప్పేసి, మనం మొత్తం మీద 5 సార్లు మనం దీన్ని ఎంఎస్పిని వార్తల్లో పెడతాము. ఖరీఫ్కి 14 పంటలు అని చెప్పేసి, రబీ 6 పంటలు అని చెప్పేసి, ఈ చెరుకు అని చెప్పేసి, సో కొబ్బరి అని చెప్పేసి, నెక్స్ట్ జనుము అని చెప్పేసి మనం విడివిడిగా ఇస్తాం. మొత్తం మీద 5 సార్లు మనకి ఎంఎస్పి న్యూస్లో వస్తుంది కాబట్టి ప్రతి ఇయర్లో మనకి వార్తల్లో ఉంటుంది. సో రెండవది మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పేసి మనకు ఎఫ్డిఐని కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో క్యాబినెట్ కమిటీ ఆమోదించింది, సో అమల్లోకి వస్తుంది ఇది. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాబట్టి, సో చట్టం లాంటి ఏం అవసరం లేదు కాబట్టి ఇది అమల్లోకి వస్తుంది. రైట్, మనం ఎఫ్డిఐలో దీన్ని కంపల్సరీ విదేశీ వర్తకం కాడ యాడ్ చేసుకోవాలి. సో ఏ మార్పులు వచ్చినాయి అంటే, సో మనకి పేపర్లో చూస్తే ఈనాడులో అంతరిక్ష రంగంలో 100% పెట్టుబడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది పెద్ద తప్పు వాస్తవంగా. సో మనం డివైడ్ చేస్తున్నాం అంతరిక్ష రంగంలో మొత్తం 3 రకాలుగా ఎఫ్డిఐ అమలు చేస్తున్నాం. సో ఫస్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ కావచ్చు, దీంట్లో మనకు 79% అయితే ఇవ్వడం జరిగింది. సో శాటిలైట్ యొక్క తయారీ లోపల ఇది ఆటోమేటిక్ రూట్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. సో ఆటోమేటిక్ రూట్లో ఎంత మనకు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఉపగ్రహాల తయారీ నిర్వహణ కోసం అని చెప్పేసి 79% ఆమోదించినము. గవర్నమెంట్ రూట్లో మనకి 100% అయితే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అంటే గవర్నమెంట్ యొక్క అనుమతితోని 100% ఉంటుంది, బట్ మనకి ఆటోమేటిక్ రూట్లో వస్తే 79% ఉంటుంది. నెక్స్ట్ ఉపగ్రహాలు, శాటిలైట్ యొక్క కాంపోనెంట్స్ అంటే ఏంటి, విడివిడి భాగాల తయారీ అని చెప్పేసి పిలుస్తాం. సో విడివిడి భాగాల తయారీ లోపల, ఉపగ్రహాల యొక్క భాగాల తయారీ లోపల మనకు 100% ఆమోదించిన ఆటోమేటిక్ రూట్లో. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండానే 100% ఎఫ్డిఐని మనం ఆహ్వానం చేయవచ్చు భారతదేశంలోని సంస్థలు. మూడవది, సో రాకెట్ లాంచర్స్, ఇన్ఫ్యాక్ట్ రాకెట్స్ తయారీ లేదా లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి మనకి పిఐబి కథనం పేర్కొంటుంది.
సో లాంచింగ్ వెహికల్ మనకి ఏది ప్రవేశపెడితే రాకెట్ కాబట్టి మనకి రాకెట్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పాలంటే పిఐబి న్యూస్ ప్రకారం ఇంగ్లీష్లో లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ లాంచింగ్ వెహికల్స్ కానీ వాటి కంపోనెంట్స్ కానీ విడివిడి భాగాలు కానీ మనము కేవలము 49% మాత్రమే ఆమోదించినము ఆటోమేటిక్ రూట్లో. సో మనకి ఆటోమేటిక్ రూట్లో వస్తే మూడు డిఫరెంట్గా ఉన్నాయి. ఉపగ్రహాల తయారీ కోసం 79% ఉంటే, ఉపగ్రహాల విడి భాగాల తయారీ కోసం 100% ఉంటే, రాకెట్ ప్లస్ విడి భాగాల తయారీ కోసం అని చెప్పేసి 49% మనం అలో చేసినాము. ఇది క్లియర్ అండి. గవర్నమెంట్ రూట్లో మొత్తం కంప్లీట్గా మనకు అంతరిక్ష రంగంలో 100% ఎఫ్డిఐ అని చెప్పేసి పనిచేస్తుంది. మనము ఇండియన్ స్పేస్ పాలసీ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ 23rd ఇయర్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో ఎఫ్డిఐ 100% అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు క్లియర్గా మనకి ఆమోదించింది కాబట్టి అమల్లోకి వస్తుంది. సో ఇండియన్ స్పేస్ పాలసీ ప్రకారము గవర్నమెంట్ రూట్లో 100% కరెక్టే, కానీ ఆటోమేటిక్ రూట్లో వస్తే మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఏది ఏంటని చెప్పేసి మనం క్లియర్గా రాసుకోవాలి. ఇది ఎకనామీ ఆర్టికల్స్ అండి. సో రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, రెండు కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ చెరకు అనేది వార్తల్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 340 అని చెప్పేసి నెక్స్ట్ ఎఫ్డిఐ అని చెప్పేసి మనకి స్పేస్ సెక్టార్లో విడివిడి భాగాలు అని చెప్పేసి ఎట్లా రాకెట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ మనకు, సో కాఫీ బోర్డు సమావేశం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో కాఫీ బోర్డు మీటింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది దుబాయ్లో, మనం దీన్ని దుబాయ్లో హోస్ట్ చేసినాం. కాఫీ బోర్డు సమ్మిట్ వేరు, సో ఇంటర్నేషనల్ కాఫీ బోర్డు సమ్మిట్ వేరు, ఇది కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా సమ్మిట్. దుబాయ్లో సో అమ్మకందారులు మరియు కొనుగోలుదారుల మధ్య ఇది ఒక మీటింగ్ పెట్టింది. ఇది ఎందుకోసం మనం డిస్కస్ చేస్తున్నాం అంటే కేవలం కాఫీ బోర్డు కోసమే డిస్కస్ చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్ కోసం కాదు ఇక్కడ. అయితే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రపంచ విస్తరణకు ఇది మంచి అవకాశం అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా దుబాయ్లో మీటింగ్ పెట్టుకున్నది ఈ సెల్లర్స్ అండ్ బయర్స్ మధ్య, ప్రపంచ విస్తరణలో భాగంగా ఈ మీటింగ్ కండక్ట్ చేసింది. మనం డిస్కస్ చేయాలి అంటే, సో గడిచిన ఇయర్లో సో ఇంటర్నేషనల్ కాఫీ బోర్డు మీటింగ్ వెరీ ఫస్ట్ టైం ఇండియాలో జరిగింది. సో బెంగళూరు నగరం మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కదా, సో అది హోస్ట్ చేస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సమ్మిట్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. కాఫీ బోర్డు సమ్మిట్ వచ్చేసి అంతర్జాతీయ కాఫీ బోర్డు సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం బెంగళూరులో హోస్ట్ చేయడం జరిగింది. మన థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ ఫర్ సర్క్యులర్ ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం. సో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధ సంస్థ భారతదేశంలో 1942 చట్టం ద్వారా ఏర్పడింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రబ్బర్ బోర్డు కానీ ఈ కాఫీ బోర్డు కానీ మనకు ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కిందికి రాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఈ ప్రశ్న నాకు ఎందుకు వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది ఈ టీఎస్పీఎస్ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ లోపల. రైట్, రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు, తెలుసుకుని అయితే ఉండాలి. సో కాఫీ చూస్తే మనకి కెఫిన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కాఫీ వచ్చేసి బోర్డు మనకి బెంగళూరులో ఉంటుంది. కర్ణాటక అనేది కాఫీ ఉత్పత్తి ఎక్కువ కాబట్టి అక్కడ మనకు కనిపిస్తుంది. రబ్బర్ ఉత్పత్తి కొట్టాయం కేరళ ఎందుకు, అక్కడే ఎక్కువ ఉత్పత్తి కాబట్టి అక్కడే మనకు బోర్డు అయితే కనిపిస్తుంది. సో కాఫీ అనేది మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ స్టడీ ఆస్పిరెంట్స్కి బాగా పనికొస్తుంది, మైండ్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది, కెఫిన్ లెవెల్స్ అనేవి. సో 400 mg వరకు తీసుకోవచ్చు ఒక ఆరోగ్య వ్యక్తి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ హార్ట్ అనేది ఇంబ్యాలెన్స్గా కొట్టుకోకుంటే 400 mg తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్రూ పొట్లాలు 2 rupees ఉంటాయి కదా, అవి ఒక 3 తీసుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా. రైట్, హార్ట్ బీటు ఇంబ్యాలెన్స్గా ఉంటే ఒకటి కంటే ఎక్కువ తీసుకోవద్దు, 2 తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అయితే రాదు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది జాగ్రఫీలో అనేది ఆర్టికల్ డిస్కస్ చేసినాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మలిపేసినాం. సో FRP అని చెప్పేసి వార్తల్లో ఉంది, FDA అని చెప్పేసి వార్తల్లో ఉంది, కాఫీ బోర్డు అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇవన్నీ మనకి స్టార్ మార్క్ అండి, కంపల్సరీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి, సో నాను రాణి చిన్నమ్మ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్, సో ఇన్ఫ్యాక్ట్ నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను రాణి చిన్నమ్మ అని చెప్పేసి ఉన్నది, రాణి చిన్నమ్మ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి హిస్టరీలో వస్తుంది కిట్టూరు రాణి చిన్నమ్మ అని చెప్పేసి మనకి స్వతంత్ర తిరుగుబాటుదారులలో ఒక ఫేమస్ వ్యక్తి. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఈమె కర్ణాటక, అయితే 1824 అప్పటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగనిస్ట్గా ఫైట్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఫస్ట్ మహిళ ఏం కాదు బట్ మనకి ఫైట్ చేసింది కాబట్టి 200 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి మనకు ఈ వార్షికోత్సవాన్ని 200 ఇయర్ సెలబ్రేషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఏం జరిగింది అంటే అప్పుడు ఎందుకు తిరుగుబాటు చేసింది అంటే, సో సొంత కారణమే తిరుగుబాటు చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆమె భర్త చనిపోతాడు,
సో కొడుకు చనిపోతాడు కాబట్టి సో ఒక దత్తపుత్రుడిని తీసుకుంటుంది. బట్ బ్రిటిష్ వాడు దీన్ని అంగీకరించడు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కింద ఈ ఇన్ఫ్యాక్ట్ ఆమె రాజ్యాన్ని ఆక్రమణ చేస్తాడు. సో అందుకోసం అని చెప్పేసి ఆమె తిరుగుబాటు చేస్తుంది రాణి చిన్నమ్మ అని చెప్పేసి కిట్టూరు ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతం పేరు. మన డౌట్ వస్తుంది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనే వ్యక్తి లార్డ్ డౌలసీ అని చెప్పేసి మనకి 1850s ఆ ప్రాంతంలో స్టార్ట్ చేస్తాడు. సో మీ రాజుకి సహజమైన వారసులు లేకుంటే మేము సహజ వారసులం అని చెప్పేసి బ్రిటిష్ వాడు ఆ రాజ్యాన్ని ఆక్రమణ చేస్తాడు. మరి 20s ఇది ఉందా అంటే అధికారికంగా లార్డ్ డౌలసీ ప్రవేశపెడతాడు, కానీ అంతకుముందు ఇది అమల్లో ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కిట్టూరు రాజ్యాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కిందనే ఇన్ఫ్యాక్ట్ ఆ పేరు మనం పెట్టుకోలే కానీ సో ఆ అర్థం వచ్చేలా సిద్ధాంతం ఒకటి పనిచేస్తుంది. అఫీషియల్లీ కాదు, అన్అఫీషియల్లీ లార్డ్ డౌలసీ అఫీషియల్గా తీసుకొస్తాడు. అంతకుముందే అనాధికారికంగా రాజుకి వారసులు లేకుంటే సో బ్రిటిష్ వాడే రాజ్యాన్ని ఆక్రమణ చేసే వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. సో కిట్టూరు రాజ్యం మొత్తం ఆక్రమణ చేసింది కాబట్టి మన చిన్నమ్మ వెళ్ళి ఫైట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గెలుస్తుంది కూడా స్టార్టింగ్లో, తర్వాత ఓడిపోతుంది. సో రాజకీయ ఖైదీగా ఉండి మరణిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాణి చిన్నమ్మ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ తర్వాత సో మోరాదారో అనే ప్రాంతం కొత్తది గుర్తించారు హరప్ప నాగరికత లోపల. దీన్ని వాస్తవంగా మనము లోద్రాణి అని చెప్పేసి పిలిచేవాళ్ళము. సో ఇది మనకు గుజరాత్లో ఉంటుంది. ఈ లోద్రాణి అనే ప్రాంతానికి హరప్ప నాగరికత సైట్గా గుర్తించారు కాబట్టి మోరాదారో అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ లోద్రాణి ప్లస్ మోరాదారో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో లోద్రాణి ప్లస్ మొరదారో అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు అంటే ఇది అత్యంత నూతన హరప్ప సైట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన నోట్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇటీవల గుర్తించబడ్డ అత్యంత నవీన హరప్ప సైట్ ఏంటి అంటే మనకి లోద్రాణి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. దాని పేరు మనం మార్చినాము మొరదారో అని చెప్పేసి ఒక గుజరాతీ వర్డ్. అది అర్థం ఏంటి అంటే ఉప్పు తక్కువగా ఉన్న నీరు అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన కచ్ ప్రాంతంలో ఉంటే ధొలవీర దగ్గర ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఎడారి ప్రాంతం అని చెప్పేసి మనకు ఉప్పు నీరు అని చెప్పేసి పిలుస్తాం. ఉప్పు తక్కువ ఉన్న నీరు అని చెప్పేసి అర్థం వచ్చేలా పేరు తీసుకోవడం జరిగింది. రైట్, అదే మొరదారో అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు గుర్తించారు అంటే సో మన శాస్త్రవేత్త పేరు అవసరం ఉంటుంది కొత్త సైట్ కాబట్టి. దీన్ని ఆర్కిల సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిందండి. ఇది ఎప్పుడో మనకి వార్తల్లో ఉండి ఉండవచ్చు, బట్ అప్పుడు మనకు కేవలం అంచనాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అధికారికంగా అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి కంపల్సరీ ఇది నూతన సైట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని కుండలు మనకు కనిపించినాయట. రైట్, ఎవరు మనకు అజయ్ యాదవ్ అని చెప్పేసి ఉన్నాడు, ఒక విద్యార్థి ఇతను అజయ్ యాదవ్. సో ఒక స్కాలర్ ఇతను, ఈయన ప్రొఫెసర్ ఉంటాడు ఇతనికి. ఆయన పేరు రాబిన్సన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్పేసి ఉంటుంది. సో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ యొక్క ప్రొఫెసరు రాబిన్సన్ ప్లస్ ఆయన స్టూడెంట్ అజయ్ యాదవ్ అని చెప్పేసి ఇద్దరి సమిష్టి కృషి ఫలితంగా ఈ సైట్ బయటపడింది. వాస్తవంగా ఏం జరిగింది అంటే దీన్ని ఈ లోద్రాణి ప్రాంతం ఉంది కదా, సో ఇది బంగారం మీద కట్టబడిందని చెప్పేసి ఒక నానుడి అక్కడి ప్రాంతంలో విస్తరించబడి ఉంటుంది. అంటే సో బంగారం గని ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా. అంటే అక్కడ బంగారం ఉన్నోళ్ళే తెలియదు కానీ ఒక వార్త మనకు పుకార్లు అనేవి వచ్చినాయి. సో వెంటనే మనకి బంగారం అనేది ఆశ కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళని ఉసిగొల్పితే వాళ్ళు తవ్వుతారు. తవ్వితే సో బంగారం దొరకలేదు, సైట్ దొరికిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో లోద్రాణి ప్రాంతం అని చెప్పేసి, సో మొరదారు ప్రాంతం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీ లోపల కరెంట్ అఫైర్స్ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పేసి చెప్పాను. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లోద్రాణి నూతన హరప్ప సైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అజయ్ యాదవ్ ప్లస్ రాబిన్సన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఆర్ట్ అండ్ కల్చరల్. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ చూస్తే సో వెరీ ఫేమస్ ఆర్టికల్ క్రయోజెనిక్ ఇంజన్ 20 సక్సెస్ఫుల్గా హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో క్రయోజెనిక్ ఇంజన్ 20 హ్యూమన్ రేటింగ్ సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి ఆర్టికల్ వచ్చింది. హ్యూమన్ రేటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఏం అర్థం కావాలి, CU-20 అనేది ఏంటిది, హ్యూమన్ రేటింగ్ ఏంటి అని చెప్పేసి అర్థం కావాలి. ఫస్ట్ మనకి హ్యూమన్ రేటింగ్ అంటే ఒక ఇంజన్ అనేది మానవాళికి ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కలగజేస్తుందని చెప్పేసి అర్థం వచ్చినప్పుడు దానికి హ్యూమన్ రేటింగ్ అని చెప్పేసి ఇస్తాం. మానవ ప్రయోగానికి అనుకూలం అని చెప్పేసి సర్టిఫైడ్ చేయడమే హ్యూమన్ రేటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మనం గగనయాన్ లోపల ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది వార్తల్లో ఉంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ మానవ అంతరిక్ష యాత్రకి
సురక్షితము అని చెప్పేసి చెప్పడమే హ్యూమన్ రేటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి CE20 అనేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ మనకు GSLV రాకెట్ తీసుకున్నట్లయితే మొత్తం మీద మూడు స్టేజులలో ఉంటుంది. సో ఘన, ద్రవ, ఈ మూడోది వెరీ ఫేమస్ మనకు క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. క్రయోజెనిక్ అంటే మనకు అతి శీతల ఉష్ణోగ్రత దగ్గర ఇంధనాన్ని నిల్వ చేయడము, మండించడం అని చెప్పేసి పిలుస్తాం. అది కేవలం ప్రపంచంలో 6 కంట్రీస్కి మాత్రమే సాంకేతికత పరిజ్ఞానం కలిగి ఉన్నది, అందులో ఒకటి ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ద్రవ హైడ్రోజన్ని, ద్రవ ఆక్సిజన్ని ఇంత లో టెంపరేచర్లో మండించాలి, స్టోర్ చేయాలి అంటే టెక్నాలజీ చాలా పెద్దది కాబట్టి మనకి వార్తల్లో ఉంది CE20 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంజన్ పేరు మనకి CE20 అండి. అంటే GSLV మొత్తం మూడే ఉంటాయి, PSLV ఎన్ని ఉంటాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో భారతదేశంలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ ఏంటి, అది మీరు ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మన క్వశ్చన్స్ అనేది మర్చిపోయామండి. సో క్వశ్చన్ చూస్తే, నిన్న క్వశ్చన్ మొన్న లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, సో ఫస్ట్ ఆప్షన్లో మనకు మొత్తం మీద MS స్వామినాథన్ కమిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది MSPకి లీగలైజ్ చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. MSP అనేది C2+50% అని చెప్పేసి చెప్పింది తప్పితే లీగలైజ్ చేయమని చెప్పలేదు. అది ఫస్ట్ది తప్పండి. సో C2+50 అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం C2 అంటే ఏంటి అని చెప్పేసి. సెకండ్ది సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి మనకు, ఇన్ఫ్యాక్ట్ ఇది MSP యొక్క లీగలైజ్ కోసం కాదు, MSPని మరింత ఎఫెక్ట్గా ఎలా అమలు చేయాలని చెప్పేసి సలహా ఇస్తే తప్పితే ఇది లీగలైజ్ కోసం కాదని చెప్పేసి మనము డిస్కస్ చేసినాం. అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఏంటిది, రెండు కూడా మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ప్రశ్న మనకి ఏంటి అంటే, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను. సో మెయిన్స్ క్వశ్చన్ ఏంటి మనకు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది, సో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విధానంలో లేదా పన్నుల యొక్క విధానంలో సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి. ఎందుకు మనకు కేరళ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, మనకి ఫ్రీక్వెంట్లీగా సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఎక్కువ ట్యాక్సెస్ సెంట్రల్కి అందిస్తున్నారు, బట్ షేరింగ్ తక్కువ ఉందని చెప్పేసి ధర్నా చేస్తున్నారు కదా. సో పన్నుల పంపిణీలో సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి అని చెప్పేసి. సో మీరు సూచించే సంభావ్య మార్గాలు ఏంటి లేదా పరిష్కారాలు ఏంటి అని చెప్పేసి, ఇది మెయిన్స్ ఆన్సర్ అనేది. గ్రూప్ అన్న గ్రూప్ ఉంది కదా, అందులో చేయండి, లేదా మన 100 GS క్లాసెస్ గ్రూప్లో కూడా చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న ఏంటి మనకు, కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఉన్న సవాళ్ళు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి అని చెప్పేసి. ఇది ఎకనామిక్ కింద వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మనకి ఆర్థిక సంఘం ఏర్పాటు జరిగింది, ఆ నేపథ్యం కాకుండా కేరళ సీఎం ప్లస్ తమిళనాడు సీఎం మనకి ఫ్రీక్వెంట్లీగా ధర్నా చేస్తున్నారు ఢిల్లీ లోపల వెళ్ళి. సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఎక్కువ పన్నులు అందిస్తున్నాయి, పన్ను వసూళ్ళు ఎక్కువ వేస్తున్నాయి, రాబడి తక్కువ ఉంది మాకు కేంద్రం నుంచి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో మనము ఎలా పంపిణీ ఇస్తారని చెప్పేసి చర్చిస్తూనే సవాళ్ళు ఏంటి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి సమస్యలు పేర్కొనాలి, సమస్యకు పరిష్కారం మనం అక్కడ చూపెట్టాలని చెప్పేసి అది గ్రూప్ అండ్ మెయిన్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో దాన్ని మీరు ఆన్సర్ రాయండి, నేను రేపటి క్లాసులో డిస్కస్ చేస్తాను తప్పనిసరిగా. రైట్, నెక్స్ట్ ఇంకో ప్రశ్న మనకు, ఇన్ఫ్యాక్ట్ సాగర్ అంకాలన్ వార్తల్లో కనిపించింది. సో సరైనది ఏంటి, ఇది MCQ క్వశ్చన్ అండి. ఫస్ట్ చూస్తే సముద్ర భద్రత గురించి పేర్కొంటుంది, సాగర్ అంకాలన్ అనే సముద్ర భద్రత కోసము. సో రెండవది నావికుల సమాచారం కోసము. మూడవది ఓడరేవుల మధ్య పోటీతత్వం పెంచాలని. సో నాలుగవది సముద్ర సమాచారాన్ని అందిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నాలుగిట్లలో ఏంటి ఆన్సర్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇది MCQ క్వశ్చన్. ఈరోజు మెయిన్స్దేమో ఇన్ఫ్యాక్ట్ ఈ ట్యాక్సెస్ షేర్ లోపల సమస్యలేంటి, సో సాల్వ్ అంటే పరిష్కారం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి.
నెక్స్ట్ ఎక్కడ ఆగిపోయినా. సో ఇది C20 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, దానికి హ్యూమన్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ మనకి వార్తల్లో ఉంది, సో అది కల్పన ఫెలోషిప్ అని చెప్పేసి పిలుస్తాం. సో కల్పన ఫెలోషిప్ అని చెప్పేసి, సో వెరీ వెరీ ఫేమస్ కల్పన చావ్లా మనకి భారత సంతతి. ఇన్ఫ్యాక్ట్ చనిపోయింది 2003 ప్రాంతంలో కొలంబియా అంతరిక్ష నౌక కూల్పై చనిపోతుంది. సో ఆమె యొక్క గౌరవార్థంగా మనకి స్కై రూట్ అనే సంస్థ ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ని ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేసింది. అదే కల్పన ఫెలోషిప్ అని చెప్పేసి పిలుస్తాం. మహిళల యొక్క భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఈ స్కీమ్ అయితే ఉద్దేశించబడింది. సో వెరీ వెరీ ఫేమస్ కల్పన ఫెలోషిప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సో హనుమాన్ మనకి వార్తల్లో ఉంది, సినిమా కాదు ఇన్ఫ్యాక్ట్ ఒకటి ChatGPT హనుమాన్ వార్తల్లో ఉంది. సో ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ChatGPT లాగా పనిచేస్తుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎవరు సృష్టించారు అంటే 11 భాషల్లో పనిచేస్తుంది ఇది. అయితే గరిష్టంగా చూస్తే 22 భాషల్లో పనిచేస్తుందట. ప్రజెంట్ మాత్రం 11 భాషల్లో మాత్రమే పనిచేస్తుంది, దీన్ని ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేస్తారట. దీన్ని ఒక కన్సర్టియము రూపొందించింది. అది ఏంటిది అంటే ChatGPT కన్సర్టియము. ఏంటి ChatGPT కన్సర్టియం? మీన్స్ సమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఏం పనిచేస్తున్నాయంటే మనకి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటి బాంబే పనిచేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి బాంబే నేతృత్వంలో ఇంకొక 7 ఐఐటీలు అని చెప్పేసి పిలుస్తాం. వాటి పేర్లు మనకి ఏం అవసరం లేదు, ఐఐటి బాంబే నాయకత్వం వహిస్తుంది. దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ సంస్థ, ఐఐటి బాంబే గవర్నమెంట్ సంస్థ, దాంతోపాటు రిలయన్స్ జియో. సో ఈ మూడు కలిపి సంయుక్తంగా ఇన్ఫ్యాక్ట్ ఈ ChatGPT అని ఒక కన్సర్టియాన్ని ప్రారంభం చేసినాయి. ఆ కన్సర్టియం అనేది హనుమాన్ అనే ఒక ChatGPT భారతదేశం యొక్క GPT స్టార్ట్ చేస్తుంది. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 11 భాషల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో అయితే మనకి ఇంకో డౌట్ వస్తుంది, ఫాలో కాకుంటే సమస్య ఏం లేదు. ఫాలో అయితే ఏమవుతుందంటే అరే మరి ఇంకోటి ఉంది మనకి సేమ్ ఇట్లనే ChatGPT అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. ఇక్కడ ఏంటిది, ఓన్లీ కన్సర్టియం, ఇట్ ఈస్ నాట్ జీపీటీ. కన్సర్టియం పేరు ChatGPT, ఇంకోటి జీపీటీ ఉన్నది. సో దట్ ఈస్ కాల్డ్ ChatGPT అని చెప్పేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఇది ChatGPT. సో ఇట్ ఈస్ నాట్ ChatGPT, ఇట్ ఈస్ ఓన్లీ కన్సర్టియం, ఇది ChatGPT. రెండు పేర్లు సేమే. దీన్ని కోరోవర్ అనే సంస్థ రూపొందించింది, కోరోవర్ AI అనే సంస్థ రూపొందించింది. సో ఇది భారతదేశంలో మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమర్థమైంది ఇక్కడ మనకంటే, ఇక్కడ చూస్తే ఒక కన్సర్టియం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పేరు, ఇక్కడ చూస్తే ఒక ChatGPT పేరు. ChatGPT ఈజ్ నాట్ ChatGPT, ఇక్కడ నమో ChatGPT. రెండు కన్ఫ్యూజ్ కావద్దు, పేర్లు సేమ్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ కన్సర్టియము, ఇది హనుమాన్ అనే ChatGPT సృష్టించింది. ఇట్ ఈస్ ChatGPT, దీన్ని సృష్టించిన కంపెనీ పేరు కోరోవర్ AI అని చెప్పేసి పిలుస్తాం. సో రెండు సేమ్ అయితే కాదండి, ఇది తెలియకుంటే ఇబ్బంది మనకి ఏం లేదు, తెలిస్తేనే పెద్ద ఇబ్బంది. బట్ ఎగ్జామ్లో వస్తే రావచ్చు కదా. ChatGPT అనే GPTని ఏ సంస్థ రూపొందించింది అంటే రిలయన్స్ జియో కాదు, కోరోవర్ AI వస్తుంది. ChatGPT అనే కన్సర్టియం అనేది హనుమాన్ GPTని రూపొందించింది. అందులోపల ఐఐటి బాంబే ఉంటుంది, రిలయన్స్ జియో ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 11 భాషల్లో అందుబాటులోకి వస్తుంది హనుమాన్ అనే GPT. సో నెక్స్ట్ మనకి వస్తుంది హనుమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉంది, FMBAP అని చెప్పేసి. సో దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 2025-26 నాటికి. సో 4,100 కోట్లతోని విస్తరించారు. ఇటువంటి స్కీమ్స్ మనకి వచ్చినప్పుడు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 2020-21 నుంచి 25-26 గాను 5 ఏళ్ల పాటు దీన్ని విస్తరణ చేశారు. సో 21-22 నుంచి అండి. సో 24-25, 23-24, 22-23, 21-22. సో 1, 2, 3, 4, 5 ఇయర్స్ గాను ఎక్స్టెండ్ చేశారు. వెరీ ఫస్ట్ టైం 2017-18 ప్రవేశపెట్టారు. తర్వాత 5 ఏళ్ల పాటు దీన్ని విస్తరణ అని చెప్పేసి 4,100 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద FMBAP అంటే ఫ్లడ్ మేనేజ్మెంటు బోర్డర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం.
ఇందులో మనకు రెండు ఉంటాయండి. వాస్తవంగా రెండు ఏముంటాయంటే, ఒకటేమో ఫ్లడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం, వరదల నియంత్రణ కోసం అని చెప్పేసి, నది కోత నివారణ కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఎంత? 60:40% ఇస్తుంది. సో ఇది కేంద్రము, ఇది రాష్ట్రం అని చెప్పేసి. ఒక 11 రాష్ట్రాలకు 90:10 అని చెప్పేసి ఉంటుంది. అంటే 8 ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి ఉంటే, ఒక 3 జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అని చెప్పేసి కొండ ప్రాంతాలకి 90:10 అని చెప్పేసి ఉంటుంది. యూటీ ప్రాంతాలకి మనకు కంప్లీట్గా 100 అని చెప్పేసి ఉంటుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఇంకోటి, సో రివర్ మేనేజ్మెంట్ బోర్డర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో దీనిలో మనం ఇది చూస్తే, కంప్లీట్గా సరిహద్దు ప్రాంతంలో ఉన్న నదుల కోసం అని చెప్పేసి ఇది కంప్లీట్గా 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది. అంటే మన ఎగ్జాంపుల్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య, సో గంగా రివర్ కావచ్చు, తీస్తా రివర్ కావచ్చు, అటువంటి దగ్గర వరద నియంత్రణ కోసం అని చెప్పేసి 100% ఫండింగ్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎంబిఏపి ప్రోగ్రామ్, ఎఫ్ఎంబిఏపి మొత్తం రెండు కలిగి ఉన్నది, ఫ్లడ్ మేనేజ్మెంటు విత్ ఇన్ ద ఇండియా. 60:40, 90:10, 100 అని చెప్పేసి 3 రకాలు ఉంటుంది. ఇది 8 ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ 3 కొండ ప్రాంతాలు అని చెప్పేసి అన్ని స్కీమ్లలో ఇది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే, ఓన్లీ బార్డర్ ఏరియా, మనకి సరిహద్దు ప్రాంతంలో ఉన్న రివర్స్ కోసం అని చెప్పేసి 100% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. సో ఇది మనకు మొత్తం మీద 4,100 కోట్లు కదా, సో అంత అవసరం లేదు. కానీ దీనికేమో 2,940 కోట్లు అని చెప్పేసి ఉంటే, ఇటువైపేమో 1,160 కోట్లు అని చెప్పేసి ఉన్నది. సో ఇది మొత్తం చూస్తే 4-1 అని చెప్పేసి వస్తుంది జమ చేస్తే. రైట్, ఇది గవర్నమెంట్ పాలసీలో మనకు వార్తల్లో ఉంది. ఇంకోటి, రాష్ట్రీయ ఉద్యమిత, సో వెరీ వెరీ ఫేమస్ స్కీము. సో రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన, కొత్త స్కీమ్ అండి ఇది, సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన, దీన్ని ధర్మేంద్ర ప్రధాన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అతను పనిచేస్తున్నాడు. మొత్తం మీద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఇతను, సో సంబాల్పూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సంబల్పూర్ ఎక్కడ ఉంది మనకి? ఒడిశా అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల భారతదేశంలో ఫస్ట్ స్కిల్ డెవలప్ సెంటర్ని కూడా నిన్న కరెంట్ అఫేర్స్లో వచ్చింది. సంబల్పూర్లో స్టార్ట్ చేయడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్. అది వేరు, ఇది వేరండి, రెండు ఒకటి కాదు. ఇందులో ఏముంటారంటే, మనకు సంబల్పూర్తో పాటు ఇంకొక 9 నగరాల్లో ఓపెన్ చేయడం జరిగింది. నగరాల పేర్లు చదువుతాను, బట్ ఎగ్జామ్ దృష్టి అయితే అవసరం లేదు. భోపాల్, ఇండోర్, కాన్పూర్, భరత్పూర్, షిల్లాంగ్, సిల్చార్, దిబ్రూఘర్, వారణాసి, గహోతి అని చెప్పేసి 9 నగరాలు ప్లస్ సంబల్పూర్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఇంకో స్కీమ్ వార్తల్లో ఉంటుంది, ఇక్కడనే పిఎం స్వనిధి అని చెప్పేసి పిలుస్తాం. మరి కరోనా టైంలో పట్టణంలో ఉన్న వీధి వ్యాపారుల కోసం అని చెప్పేసి ఎటువంటి పూచికత్వ అవసరం లేకుండా లోన్ ఇస్తాం. 10,000, 20,000, 50,000 అని చెప్పేసి మొత్తం 3 దశల్లో లోన్ ఇస్తాం కదా. ఆ ఇచ్చిన వాళ్ళకి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లో వ్యవస్థాపన లోపల ట్రైనింగ్ ఇస్తారు, 22 వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారట. దీని ఉద్దేశం ఏంటి అంటే, మనకు సో రాష్ట్రీయ ఉద్యమిత అంటే మనకు ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి వస్తుంది. జాబ్ సీకర్స్గా ఉండద్దు, ఉద్యోగం కోరుకునే వారిగా ఉండద్దు, జాబ్ని క్రియేట్ చేసే వారిగా ఉండాలని చెప్పేసి పిఎం మోడీ యొక్క మనకి వెరీ ఫేమస్ స్లోగన్. సో ఆ స్లోగన్కి అనుగుణంగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో వెరీ వెరీ ఫేమస్ స్కీమ్, కొత్త స్కీమ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. ఉద్దేశం ఏంటి అంటే, పిఎం స్వనిధి యొక్క బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22 వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఎందులో అంటే, జాబ్ క్రియేషన్ మీద, జాబ్ సీకర్స్గా మనం ఉండొద్దని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఫేమస్ డైలాగ్ ఇది, జాబు ఇవ్వను జాబు ఇప్పిస్తా, సారీ జాబు చేయను జాబు ఇప్పిస్తా అని చెప్పేసి, కొన్ని బిజినెస్ చేస్తా అని చెప్పేసి ఆ ఫేమస్ డైలాగ్ మనకు అనిపిస్తుంది. రైట్, అది వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన అని చెప్పేసి పిలుస్తాం. మినిస్టర్ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సంబల్పూర్లో వెరీ ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే కమిటీలు మనకు, సో టీకే విశ్వనాథన్ కమిటీ వార్తల్లో ఉంది. ఇది ఈనాడు ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యవర్తిత్వం విషయంలో సలహాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నియామకం చేసింది. రిపోర్టు ఆలస్యం అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. సో రిపోర్ట్ అయితే ఆలస్యం అవుతుంది. సో ఏంటిది మనకు అంటే మధ్యవర్తిత్వం అంటే, కోర్టు ద్వారా పరిష్కారం కాకుండా జనరల్గా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం.
అటువంటి దాని విషయంలో ఇండియాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ నియామకం చేయడం జరిగింది. సో ఇంకా రిపోర్ట్ అయితే ఇవ్వలేదని చెప్పేసి సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక 4-5 ఆర్టికల్స్ ఉన్నాయి, నేను స్క్రీన్ షాట్ తీసిన బట్ నోట్స్ రాయలేదు. నేను రేపటి సీఏలో దీన్ని డిస్కస్ చేద్దాం, 23rd సీఏలో డిస్కస్ చేద్దాం. 4-5 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, అన్ని ఫేమస్ ఆర్టికల్స్ తెలంగాణ కోసం అని చెప్పేసి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. సో అన్ని కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రీఫ్గా చూస్తే ఎఫ్ఆర్పి ఫర్ షుగర్ కేన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంటుంది, 340 రూపీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిఏసి సిఫార్సు చేస్తుంది, సిసిఈఏ అని చెప్పేసి ఆమోదిస్తుంది. ఎఫ్డిఏ మనకు స్పేస్ సెక్టార్లో డిఫరెంట్గా ఆమోదించింది. శాటిలైట్స్ కోసం అని చెప్పేసి 79%, రాకెట్ లాంచర్స్ కోసం అని చెప్పేసి 49%, శాటిలైట్స్ యొక్క కాంపోనెంట్స్ విడి భాగాల కోసం అని చెప్పేసి 100% ఆటోమేటిక్ రూట్లో ఆమోదించారు. 3 రంగాల్లో మనకి గవర్నమెంట్ రూట్లో అయితే 100% అలౌడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాఫీ బోర్డు అనేది దుబాయ్లో ఒక మీటింగ్ పెట్టింది. కాఫీ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. రాణి చెన్నమ్మ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి ఇన్ఫ్యాక్ట్ ప్రచారం అనేది వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ స్టార్ట్ చేసింది, 200 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆమె తిరుగుబాటుకి వార్తల్లో ఉంది. లోద్రాణి లేదా మురదర ప్రాంతం వచ్చేసి మన గుజరాత్ లోపల హరప్ప యొక్క సైట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అజయ్ యాదవ్, రాబిన్ సార్ ఇద్దరు గుర్తించారని చెప్పేసి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో అత్యంత నవీన హరప్ప అని చెప్పేసి పిలుస్తాం. CE20 మనకి హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. కల్పన ఫెలోషిప్ వచ్చేసి స్కైరూట్ సంస్థ రూపొందించింది, మహిళా యొక్క భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి దీన్ని రూపొందించింది. హన్మాన్ అనేది భారత్ జీపీటీ అనే కన్సర్టియం యొక్క సృష్టి, ఒక జీపీటీ లాగా పనిచేస్తుంది. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లాగా పనిచేస్తుంది, 11 లాంగ్వేజ్లు ప్రజెంట్ పనిచేస్తుంది, ఫ్యూచర్లో మనకి దాన్ని విస్తరణ చేస్తారట. సో రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ అని చెప్పి స్కీమ్ వార్తల్లో ఉంది, సంబల్పూర్లో ఒడిషా ప్రాంతంలో మన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో కమిటీ మనకి వెరీ ఫేమస్ కమిటీ, ఇక్కడ రాసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథన్ కమిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇది మధ్యవర్తిత్వం మీద సలహాలు ఇస్తుందట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, సో 10 ఆర్టికల్స్ మనకి, ఈ 10 ఆర్టికల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కిప్ చేయవద్దు. రైట్, ఈరోజు క్వశ్చన్ మనకి సాగర్ అంకాలన్ అనేది ఏంటని చెప్పేసి ఒక MCQ. మెయిన్స్ క్వశ్చన్ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ యొక్క సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయండి. ఆ ఆన్సర్ని మీరు ఎక్కడ పోస్ట్ చేయాలంటే, సో గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ ఉన్నది, అందులో పోస్ట్ చేయవచ్చు లేదా నాకు ఇండివిజువల్గా పంపొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.